తెలంగాణ సీఎస్తో భేటీ అయిన తెలంగాణ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘ నేతలు గౌరవనీయులైన చీఫ్ సెక్రటరీ గారికి తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ రెండు వేల మూడు డిఎస్సి ఉపాధ్యాయులకు పాత పెన్షన్ వర్తింపజేయుట గురించి భారత ప్రభుత్వం మెమోరాండం నెంబర్ యాభై ఏడు మే రెండు వేల ఇరవై ఒకటి తేదీ మూడు మార్చి మూడు రెండు వేల ఇరవై మూడును అనుసరించి పై విషయ సందర్భానుసారంగా తమరికి మనవి చేయనిదేమనగా భారత ప్రభుత్వం మార్చ్ మూడు రెండు వేల ఇరవై మూడు రోజున విడుదల చేసిన ఆఫీస్ మెమోరండం ప్రకారం ఇరవై రెండు పన్నెండు రెండు వేల మూడునకు ముందు నోటిఫికేషన్ వెలువడిన ఉద్యోగార్థులందరికీ పాల పెన్షన్లోకి మార్చుటకు రాష్ట్ర ప్రభుత్వానికి అవకాశం కల్పించింది మన రాష్ట్రంలో రెండు వేల మూడు డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా పరీక్షకు హాజరై ఒకటి తొమ్మిది రెండు వేల నాలుగునకు ముందు ఫలితాలు వెలువడ్డాయి కానీ నియామక పత్రాలు ఇచ్చుట పలు కారణాల వల్ల ఆలస్యం అయినందున ఆ నోటిఫికేషన్ ద్వారా నియామకం పొందినటువంటి ఉపాధ్యాయులకు పైన పేర్కొన్న కేంద్ర ప్రభుత్వ ఆదేశానుసారం పాత పెన్షన్ పరిధిలోకి తీసుకున్నట్టుకు అవకాశం కల్పించింది ఇంట్లో పింగిలి శ్రీపాల్ రెడ్డి ప్రెసిడెంట్ బీరెల్లి కమలాకర్ రావు జనరల్ సెక్రటరీ పీఆర్టియు తెలంగాణ స్టేట్